Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఓటమే ఖాయమట, భలే రీజన్ చెప్పిన రాధాకృష్ణ. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందా రాధా? 2019 ఎన్నికలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఏకంగా 151 సీట్లు, 156 లక్షల ఓట్లు వచ్చాయి. దానిని ఈ మూడేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎంత మేరకు నిలబెట్టుకున్నారు? మళ్ళీ రాబోయే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్లు 175కి 175 వచ్చేస్తాయా లేదా ఆ 151 సీట్లు వస్తాయా లేదా తగ్గుతాయా అనేది రాజకీయ వర్గాలలో సందేహంగా ఉంది. మన తెలుగు రాష్ట్రాలకు జర్నలిస్టులకు మంచి వారధి. పూర్తిస్థాయి జర్నలిస్టు కాదు, పూర్తిస్థాయి రాజకీయ నాయకుడు కాదు, మధ్యస్థంగా ఉన్నది ఏబిఎన్ ఆర్కే. ఆయన మంచి బిజినెస్ మ్యాన్, ఆ తరువాతే జర్నలిస్ట్. బిజినెస్ మ్యాన్ కంటే, జర్నలిస్ట్ కంటే ముందు రాజకీయ నాయకుడు అని చెప్పుకోవచ్చు. పైకి కనబడే రాజకీయ నాయకుడు కాదు, కానీ బ్యాక్గ్రౌండ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. తెర వెనక వ్యూహాలు ఇచ్చేవారు కూడా రాజకీయ నాయకులతో సమానమే. ఉదాహరణకు ప్రశాంత్ కిషోర్ మాదిరిగా. ఈయనకు టీడీపీ అంటే ఎంత పిచ్చి ప్రేమో, ఆ కులం అంటే ఎంత అభిమానమో. టీడీపీ కోసం, చంద్రబాబు కోసం ఎన్ని అబద్ధాలు ఆడుతుంటారో. వైస్రాయ్ హోటల్ రాజకీయంలో ఆయన ఓ పొలిటికల్ జర్నలిస్ట్గా చంద్రబాబు వెంట ఉండి ఆయన నిర్వర్తించిన పాత్ర, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన జర్నలిస్ట్గా పనిచేసిన పత్రికనే కొనుగోలు చేసి యజమాని అయిన ఉదాంతం అందరికీ తెలిసిందే. అటువంటి ఏబిఎన్ ఆర్కే తన కొత్త పలుకులో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. 3 సంవత్సరాలకే ఆయన పని అయిపోయింది. ఒకసారి అధికారం ఇవ్వండి, 30 ఏళ్ళు అధికారంలో ఉండేలా పాలన అందించి జనాల నమ్మకాన్ని గెలుచుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయారన్నట్లుగా రాశాడు. ఈ కథనంలో వాస్తవాలు ఉన్నాయా, రియాలిటీ ఏంటి అనేవి ఒకసారి పరిశీలన చేస్తే ఛాన్స్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెక్కలు తప్పుతున్నాయి. సుదీర్ఘకాలం అధికారంలో ఉండడానికి ఆయన ఎంచుకున్న మోడల్లో ఎక్కడో తేడా కొడుతోంది. ఆయన అంచనాలకు భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉండడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పన్నులు, ఆదాయాన్ని కొదవపెట్టి అప్పులు తీసుకోవడంపై రిజర్వ్ బ్యాంక్ నేరుగా దృష్టి సారించింది. ఈ విధానం ఆమోదయోగ్యం కాదని షెడ్యూల్ బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించింది. దీంతో బటన్ నొక్కుడు కార్యక్రమం కొనసాగించడం ఎలా అని జగన్ తలపట్టుకుంటున్నారు అని ఏబిఎన్ ఆర్కే రాసుకొచ్చారు. సాధారణంగా ఇవన్నీ ఆర్థిక కష్టాలు ఉన్న ఏ రాష్ట్రానికైనా వస్తాయి. వాస్తవానికి మన రాష్ట్రంతో పోలిస్తే దేశంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా ఉన్నాయి. దేశంలో 7 నుండి 10 రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండేది. ఆ రాష్ట్రానికి హైదరాబాద్ వంటి ఆర్థిక వనరు ఉన్న రాజధాని ఉంది, కానీ ఆ తరువాత అప్పులు చేసింది. అయితే మన రాష్ట్రం చేసినంత అప్పు ఏ రాష్ట్రం చేయడం లేదని ఏబిఎన్ వాదన. దీనిలో ఎంత వాస్తవం ఉందో, మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మిగిలిన ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నది కూడా అంతే వాస్తవం. కొన్ని కార్పొరేషన్లు సృష్టించి భవిష్యత్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పు చేస్తోంది అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ బృందం కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగోలేవని నివేదిక ఇచ్చింది. దీంతో జగన్ రెడ్డి మరింతగా కలవరపడుతున్నారు. వచ్చే ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడం చాలా కష్టం. చంద్రబాబుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ కూడా తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకుడి వద్ద వ్యాఖ్యానించినట్లు ఏబిఎన్ ఆర్కే రాసుకొచ్చారు. అయితే ఇది కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త, రాజకీయ పండితుడు. ఆయన తన ఒక క్లయింట్ గురించి మరొక క్లయింట్ వద్ద మాట్లాడరు. ఏ రాజకీయ వ్యూహకర్త కూడా ఒక క్లయింట్ గురించి మరొక క్లయింట్ వద్ద మాట్లాడరు. ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య ఒక నివేదికను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మాట వాస్తవమే. ఆయన చెప్పిన దానిలో మళ్ళీ ప్రభుత్వం రావడం కష్టమే, చాలా కష్టపడాలి, ఇన్ని స్థానాల్లో ఓడిపోయే అవకాశం ఉంది, కాకపోతే కొన్ని ప్రణాళికలు మార్చుకుంటే, కొద్దిగా కష్టపడితే, కొన్ని రాజకీయ అడుగులు వేస్తే 95 నుండి 100 సీట్లైనా వస్తాయి, అధికారం నిలబడుతుంది అని ప్రశాంత్ కిషోర్ రిపోర్ట్ ఇచ్చారట. ఇది వైసీపీ వర్గాల్లో చర్చగా ఉంది, టీడీపీ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. గతంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి 240కి పైగా స్థానాలతో అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్ సీఎం అయిన తరువాత రాష్ట్రంలో గతంలో ఎనడూ లేని విధంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ 2009 ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్కు 5-10 స్థానాలు ఎక్కువ మాత్రమే వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నట్లుగా పీకే రిపోర్ట్ ఉంది. గత ఎన్నికలలో భారీగా సీట్లు వచ్చినా రాబోయే ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్కు 5-10 స్థానాలు ఎక్కువగా ఉంటాయి అన్నట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా కొన్ని మార్పులు చేసుకుంటే అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అన్నట్లుగా రిపోర్ట్ ఇచ్చారని అంటున్నారు. పీకే రిపోర్ట్లో పూర్తిగా అధికారంలోకి రాదు అని చెప్పలేదు, కానీ కొన్ని స్థానాల్లో మార్పులు చేర్పులు చేసుకుని వ్యూహాత్మక అడుగులు వేస్తే అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు అన్నట్లుగా చెప్పారట. జగన్ అధికారంలోకి వస్తే పోలవరం అభివృద్ధి కనుమరుగవుతుందని, పోలవరం, అమరావతి ఆగిపోతాయని 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రజ్యోతి ప్రజలకు హెచ్చరించింది. ఆనాడు మేము చెప్పిందే ఇప్పుడు జరిగింది. మీడియాను దోషిగా నిలబెట్టాలనుకుంటే పోలవరం, అమరావతిలను పూర్తి చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి అలా చేయకపోవడం వల్ల
మీడియా ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విశ్వసనీయత పెరిగింది అని కొత్త పలుకులో రాసుకొచ్చారు ఆర్కే. అయితే ఆంధ్రజ్యోతి చెప్పకముందే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో ప్రతి చోట ఇదే మాటలు చెప్పారు. రాష్ట్రానికి రెండు కళ్ళు అయిన పోలవరం, అమరావతిలో జగన్ అధికారంలోకి వస్తే ఆగిపోతాయని చంద్రబాబు ప్రచార సభల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి ఆ పాట ఎత్తుకుంది. జగన్ చెప్పేదానికి చేసేదానికి పొంతన ఉండదు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించారు. అందుకే విశ్వసనీయతకు తాను చిరునామా అని చెప్పుకుంటున్నప్పటికీ జగన్ను ప్రజలు నమ్మడం లేదు. మాట తప్పను, మడము తెప్పను అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రిని ప్రజలు హేళన చేయడం మొదలుపెట్టారు. అసత్యాలే పునాదులుగా అభూత కల్పనలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు అవే అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని తన వైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా వారియర్స్ అంటూ ప్రత్యేక నియామకాలు చేపట్టారు. బటన్ నొక్కి డబ్బులు పంచడానికే తానున్నానని వెరపు లేకుండా బహిరంగంగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి పాలనలో రాష్ట్రం పరిస్థితి శ్రీలంకలా కాకుండా మరోలా ఎలా ఉంటుంది అంటూ కొత్త పలుకులో రాసుకొచ్చారు. అయితే ఈ కథనం టీడీపీని సంతృప్తిపరచడానికి, వారిలో కాన్ఫిడెన్స్ పెంచడానికి కొంతమేర దోహదపడుతుందని చెప్పవచ్చు.